బాణుడి కోపంతో అరటి రైతులు విలవిల్లాడుతున్నారు. అరటి పిలకలను ఎండ నుంచి కాపాడుకునేందుకు అనంతపురం జిల్లాలో రైతన్నలు వినూత ప్రయత్నాలు చేస్తున్నారు. భగభగమంటూ ప్రకాశించే ఆ బాణుడి నుంచి ఆ రైతన్నలు తమ పంటలను ఎలా కాపాడుకుంటున్నారో తెలుసుకుందాం. బాణుడి కోపంతో ప్రజలు పశుపక్షాదులు ఒక పక్క విలవిల్లాడుతుంటే మరోపక్క రైతన్నలు పొలంలో వేసిన పంటలను కాపాడుకునేందుకు వినూత ప్రయత్నాలు చేస్తున్నారు. సూర్యుని తాపం వలన భూమిలో నాటిన అరటి మొక్కలు ఎక్కువగా ఎండిపోవడం జరుగుతుంది. ఎండిపోకుండా పంటను కాపాడుకునేందుకు రైతన్నలు పుట్లూరు మండలంలో వినూత ఆలోచనలు చేసి వెల్లుట్ల, మడుగుపల్లి, మడ్డిపల్లి, కడవకల్లు తదితర గ్రామాల్లో అరటి రైతులు న్యూస్ పేపర్లు తీసుకుని వీషేప్ ఆకారంలో తయారు చేసి ఎండ నుంచి పిలకలపై పడకుండా కాపాడుకుంటున్నారు. మరికొంతమంది ఈతాకు చెట్లను ఉంచి పంటను కాపాడుకోవడం జరుగుతుంది. ఈ అరటి రైతన్నలు వినూత పద్ధతిలో సాగు చేస్తుండడం ద్వారా అందరూ అటువైపుగా వెళ్తున్న ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. అనిల్ కుమారు, అనంతపురం జిల్లా ఎల్లుటి గ్రామం, పుత్తూరు మండలం. నేను అరటి 3 ఎకరాలు సాగు చేస్తున్నాను. పిలక ఈ ఎండలు ఎక్కువ కాలంలో చనిపోవడం జరుగుతుంది. దీనికి నీడకి, సంరక్షణకి మన పేపరు వీసీ ఆకారంలో పెట్టి దాని నీడ కల్పించడం జరుగుతుంది. అలాగే ఈత కొమ్మలు తెచ్చి ఈత కప్పి చుట్టూర మొక్క చుట్టూర పెట్టి యాప్ కొమ్మలు కూడా దాని నీడకి పెడుతున్నాము. దానివల్ల కొన్ని చాలా మేలు జరుగుతుంది మనకి నీడకి. అరటి పిల్లలు రప్పించడం బతకడం బాగున్నాయి.